Hi friends, welcome to Raj Kumar EduTech YouTube channel. So friends, meeru prati roju job information ade vidhumuga online live tests and ade vidhumuga education news and danto patu technology ki sambandhichi prati roju updates pondalanukunte mana channel ni visit cheyandi. So ee video lo manam Andhra Pradesh rashtramlo model schools ante adarsha paathshalalu ee yokka model schools lo upadhyaya postla bhartiki sambandhichi కాంట్రాక్ట్ ప్రాతిపదికన 282 పోస్టులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి అంటే ఈ యొక్క ఏడాదిలో మొట్టమొదటి పోస్టుల భర్తీకి సంబంధించి టీచర్కి సంబంధించి మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే మనకి జనవరి 2వ తారీఖున విడుదల చేయడం జరిగింది. సో అయితే మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధముగా అప్లై ప్రాసెస్ అదేవిధముగా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈ యొక్క PDF అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో అయితే మనం ఈ యొక్క 282 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే గనక మొత్తం మనకి 282 ఉద్యోగాలలో TGT 71. సో TGT అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేటెడ్ టీచర్. ఓకేనా? సో ఇక PGT అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ టీచర్. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి TGT వచ్చి 71, PGT వచ్చి 211 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక జోనల్ వైజ్ చూసుకున్నట్లయితే గనక మనకి జోన్ 1 లో TGT 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక PGT విషయానికి వస్తే 33 పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ గా జోన్ 1 లో 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక జోన్ 2 విషయానికి వస్తే TGT 0, PGT 4 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ గా జోన్ 2 లో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక జోన్ 3 విషయానికి వస్తే 23 TGT పోస్టులు అయితే ఉన్నాయి. ఇక PGT 50 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ గా 73. ఇక జోన్ 4 లో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఈ యొక్క జోన్ 4 లోనే పోస్టులు అయితే ఉన్నాయి. TGT వచ్చి 31, PGT వచ్చి 124, టోటల్ గా 155 పోస్టులు జోన్ 4 లో ఉన్నాయి. సో మొత్తం మీదగా TGT 71, PGT 211, టోటల్ 282 ఉద్యోగాలకు సంబంధించి మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగినది. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ విషయానికి వస్తే ఓకేనా, సో మనకి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 44 సంవత్సరాలు. ఓకేనా? సో 44 సంవత్సరాలు మించరాదు, అదేవిధముగా 18 సంవత్సరాలు తక్కువ ఉండరాదు. ఓకేనా? సో మనకి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ అంటే జనవరి 2కి 44 సంవత్సరాలు దాటరాదు, 18 సంవత్సరాలు తగ్గి ఉండరాదు. ఓకేనా? సో అయితే మీరు ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ అనేది csc.ap.government.in. సో యొక్క వెబ్సైట్లో మీరు ఈరోజు అంటే 3వ తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు అనేవి చేసుకోవచ్చు. కేవలం ఈ యొక్క నెల 4 రోజుల సమయం అయితే ఉంది. ఓకేనా? 7వ తారీఖుతో ఈ యొక్క అప్లికేషన్స్కి చివరి రోజు. ఓకేనా? 7వ తారీఖు 5 గంటలలోపు మీరు సాయంత్రం ఈ యొక్క ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్న వారు అప్లై చేయాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకి చాలా క్లియర్ అండ్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీరు పూర్తి వివరాలను చూసుకోవచ్చు ఈ యొక్క PDF డౌన్లోడ్ చేసుకుని. అయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు చూసుకున్న తర్వాత మీరు అర్హత ఉంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో అప్లై చేయండి. దానికి మనకి ఈ యొక్క ఆల్రెడీ ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు ఏమైనా ఉపాధ్యాయులుగా ఆల్రెడీ చేస్తూ ఉంటే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మనకి తెలియచేయడం జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కనుక మనకి కేవలం మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ యొక్క ఎంపిక అయితే ఉంటుంది. సో ఎటువంటి పరీక్ష అయితే ఉండదు, మనకి మెరిట్ ఆధారంగా ఈ యొక్క మనకి ఎంపిక విధానం అనేది ఉంటుందని చాలా క్లియర్ అండ్ కట్గా తెలియజేశారు. ఆ యొక్క సెలక్షన్ లిస్టులో కూడా మనకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుందని కూడా చాలా క్లియర్ అండ్ కట్గా ఈ యొక్క నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది. ఓకేనా? సో మనకి సో దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యమైన డేట్స్ వచ్చి మనకి ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి 7వ తారీఖు. అయితే ఇక ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది మనకి 24వ తారీఖున మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది, సెలక్షన్ లిస్ట్ అనేది. ఇక మనకి నార్మల్గా ప్రొవిజనల్ లిస్ట్ అనేది 18వ తారీఖున రావడం జరుగుతుంది. సో దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కనుక మీకు 20వ తారీఖున లేదా 21వ తారీఖున ఆ రెండు తేదీల్లో మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. 24న ఫైనల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. 25 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక మనకి ఆర్డర్స్ అనేవి 28వ తారీఖున ఆ యొక్క సెలెక్ట్ అయిన వారందరికీ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా టీచర్ జాబ్స్గా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుని అప్లై చేయండి. దీనికి సంబంధించి సాలరీ వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ యొక్క
పీజీటీకి సంబంధించి మనకి 31,460 రూపాయలు అయితే మనకి రావడం జరుగుతుంది శాలరీ అనేది పర్ మంత్. ఇక టీజీటీ విషయానికి వస్తే ట్రైనడ్ గ్రాడ్యుయేటర్కి సంబంధించి 28,940 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో అయితే మనకి మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. దానికి సంబంధించి కూడా మనకి టీజీటీకి సంబంధించి పీజీటీకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే కన్సర్నెడ్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్లో మనకి పీజీ మరియు టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు బీఎడ్ మెథడాలజీలో సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఆ టోటల్ పర్సంటేజ్ని బట్టి మీకు మెరిట్ అయితే తీయడం జరుగుతుంది పీజీటీ విషయానికి వస్తే. ఇక టీజీటీ విషయానికి వస్తే కనుక మనకి టోటల్ పర్సంటేజ్ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో టోటల్ పర్సంటేజ్ మార్క్స్ చూసుకుని దానితోపాటు దానితో మీకు బీఎడ్ మెథడాలజీలో మనకి దాని పర్సంటేజ్ దీని పర్సంటేజ్ తీసుకుని ఎవరికి ఎక్కువ ఉంటే దాన్ని బట్టి టీజీటీ వారికి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు చాలామందికి డౌట్ అయితే రావచ్చు. సో అయితే మనకి ఇక్కడ జోన్ వైజ్గా చూసాం కదా, ఇప్పుడు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. సో ఇక్కడ జోన్ అంటే ఏ జిల్లాల వారు ఏ జోన్లోకి వస్తారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో జోన్ 1 అంటే మనం జోన్ 1లో వారు చూసుకున్నట్లయితే జోన్ 1లోకి శ్రీకాకుళం జిల్లా మరియు విశాఖపట్నం మరియు విజయనగరం జిల్లా వారందరూ కూడా జోన్ 1లోకి రావడం జరుగుతుంది. ఓకేనా? సో జోన్ 1 అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఇక జోన్ 2 విషయానికి వస్తే జోన్ 2లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా జిల్లా వారు జోన్ 2లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక జోన్ 3 చూసుకున్నట్లయితే కనుక మనకి జోన్ 3లో గుంటూరు జిల్లా వారు మరియు ప్రకాశం జిల్లా వారు అండ్ నెల్లూరు జిల్లా వారు, సో ఈ 3 జిల్లాలు జోన్ 3లోకి అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక చివరగా జోన్ 4. సో ఈ యొక్క జోన్ 4 విషయానికి వస్తే కనుక జోన్ 4లో మనకి చిత్తూరు జిల్లా వారు, అదేవిధముగా కడప జిల్లా వారు, అదేవిధముగా అనంతపురం జిల్లా వారు మరియు కర్నూలు జిల్లా వారు, సో ఈ యొక్క 4 జిల్లాలు ఈ యొక్క జోన్ 4లోకి అయితే రావడం జరుగుతుంది. సో అయితే మనం ఇక్కడ జోన్ వైజ్గా మనం క్లియర్గా మీకు చాలా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం డిఎడ్ వారు అర్హులా అనర్హులా అని చాలామంది అడుగుతున్నారు. సో డిఎడ్ వారికి అయితే ఎలాంటి అవకాశం అయితే లేదు ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునేందుకు. సో మనకి డిఎడ్ అనేది కేవలం ఎస్జీటీకి సంబంధించి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సో మిగతా ఏమైనా అర్హత ఉండి డిఎడ్కి సంబంధించి పోస్టులు వస్తే కనుక మీకు కంపల్సరీ నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో డిఎడ్ వారైతే ఈ యొక్క పోస్టులకి అనర్హులు. ఓకేనా? సో ఎందుకంటే చాలామంది డిఎడ్ వారు అప్లై చేయవచ్చు అని కొంతమంది కామెంటేషన్లో అండ్ అదేవిధంగా మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. సో వారి కోసం ఈ యొక్క వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీకు ఈ యొక్క పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలు అనేవి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అదేవిధముగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.